आंध्र प्रदेश की చట్టంలో కేంద్రం ఇచ్చినటువంటి 18 అంశాలతో కూడుకున్నటువంటి ఏ హామీలు ఇచ్చారో ఆ హామీలను ఆంధ్రప్రదేశ్ కి తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని నరేంద్ర మోడీ గారికి తెలియజేస్తున్నాం మరి ఇచ్చినటువంటి హామీని ఇచ్చినటువంటి ఈ యొక్క మా ప్రత్యేక హోదాని చక్రమైనటువంటి పద్ధతిలో మాకు మరి ప్రత్యేక హోదాని మీరు కల్పించకపోతే ప్రత్యేక హోదా ఉత్తరంత వరకు కూడా ప్రత్యేక హోదా ఏర్పడినంత వరకు కూడా రెల్లి కులాల తరపున రాష్ట్రంలో ఢిల్లీ వరకు కూడా అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ కేంద్రాన్ని మెళ్ళవంచైనా సరే ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా రకరకాల కార్యక్రమాలు చేస్తూ ధర్నాలు నిరసనలు రాష్ట్రోకాలు చేస్తూ ప్రత్యేక హోదా సాధించే వరకు కూడా కేంద్రంపై ఒత్తిడి తెస్తూ సాధించే వరకు కూడా మా పోరాటం ఆగదని ఈ సందర్భంగా కేంద్రానికి తెలియజేస్తూ ఇప్పటికైనా హోదాకి సంబంధించినటువంటి మా న్యాయమైనటువంటి మా యొక్క హక్కులు మా యొక్క జీవితాలు ఈ ప్రత్యేక హోదా మీద ఆధారపడి ఉంది కాబట్టి మా హోదాని మాకు ప్రత్యేక హోదాని ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని నెరవేర్చకపోతే రెల్లి కులాల తరపున ప్రతి చోట కూడా కార్యక్రమాలు చేసి మేము దీన్ని సాధించే వరకు కూడా పోరాడతామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎందుకు అవసరం అన్నది తెలియజేస్తున్నాం మన భారతదేశంలో ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చాలా మంది వెనకబడి పేద కుటుంబీకులు చాలా మంది ఉన్నారు మరి ప్రత్యేక హోదా అంటూ ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్లయితే పేదలందరికీ కూడా ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేసే అవకాశాలు కూడా కలుగుతుంది ఆ తర్వాత అందరికీ కూడా ఒక మంచిగా మరి ఎలా బతకాలన్నది కూడా అవకాశాలు కల్పించే మార్గం ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్కి ఎంతో అవసరం అని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాము. దయచేసి ఈ కేంద్ర ప్రభుత్వం మొత్తాన్ని దిగివచ్చి ఈ యొక్క ప్రత్యేక మరి ఆంధ్రాను ప్రత్యేక హోదాను ఖచ్చితంగా ఈ ఆంధ్రప్రదేశ్ కల్పించే వరకు కూడా ఈ రెల్లి కులాల సంక్షేమ సంఘం తరపు నుంచి వాడవాడల జిల్లాలు కూడా తిరిగి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటాలు చేస్తామని ఈ సంఘం తరపు నుంచి నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.